ఇది ఏ రకం అనేది సిజెంటా 2043 సిజెంటా 2043 ఏ కంపెనీ అది సిజెంటా కంపెనీ హలో నమస్తే అన్న నమస్తే అన్న మీ పేరు చెప్పండి నా పేరు మురళి ఈ రోజు మార్చి 28వ తేదీ 2023న ఈ రోజు వరంగల్ మార్కెట్ లో ఈ రకం అనేది వచ్చిన సరికి ఒకసారి కాల్ సిజెంటా 2043 అన్న సిజెంటా 2043 2043 బ్యాడిగి రకం ఇది ఆ బ్యాడిగి రకం సిజెంటా కంపెనీ ఈ రోజు ఈ రకానికి ధర ఎంత అన్న ఈ రోజు మార్కెట్ లో 49000 పడ్డా అన్న 49000 హైయెస్ట్ ఈ రోజు ఈ రకాల పండిన సరికి ఇది 2 ఎకరాలు అలవండి 2 ఎకరాలు ఎన్ని వస్తాన అనేది కూడా వచ్చింది 55 వచ్చింది మొదలు పోతారా ఆ ఫస్ట్ అనేవి 2 ఎకరాలు సరికి ఇది ఆ 2 ఎకరాలు ఎన్ని వస్తాలు వచ్చినా మొదలు పోతగా ఇది 55 వచ్చింది అన్న 55 వస్తాలు మార్కెట్ లో ఈ రోజు ధర వచ్చేసి 49000 పడ్డా 49000 రూపాయలు హైయెస్ట్ ఈ రోజు అన్న రెండు ఎకరాలకు పెట్టుబడి ఎంత అన్న మీకు పెట్టుబడి బాగానే ఉంది 150000 లాంక 150000 పెట్టుబడి అయింది మందల గోళీ మందల వరకు ఎకరానికి ఎంత వచ్చే అవకాశం ఉంది ఎకరానికి 20 గంటలు వస్తది 20 గంటలు వస్తది మార్కెట్ లో ధర వచ్చేసి 40 నుంచి 50000 పైనే కొనుగోలు అవుతున్నాయి క్వాలిటీ బట్టి ఇవి ఈ రోజు వచ్చే క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ హై ప్రీమియం క్వాలిటీ అండి బాగుంది క్వాలిటీ అంటే మనకు నిన్న మొన్న కూడా 54000 వరకు పడింది ఈ రోజు ఏంటంటే క్లైమేట్ కొంచెం ఫ్లక్చుయేషన్ ఉండడం వల్ల 49000 పడింది ఇంకోటి ఇది లేబర్ ఛార్జ్ కూడా చాలా తక్కువ పడుతుంది అంటే ఎకరానా ముగ్గురు ఒకసారి లేబర్ ఎంత మంది ముగ్గురే ఇస్తారు ఇది మొక్క వచ్చేసి తెగులు వైరస్ తట్టుకునే విధంగా దిగి కూడా వస్తుంది తెగులు అని అంటే తట్టుకుంటుంది మంచిది అంటే ఇప్పుడు ఒక రైతు సాగు చేస్తారు అనుకోండి ఏ భూమిలో సాగు చేస్తే ఎక్కువ దిగుబడి వస్తుంది ఇది ఏ భూమిలో అయినా పండుతుంది మీరు వేసుకున్న కాకపోతే జాలు పట్టకుండా ఉండాలి ఫస్ట్ జాలు పట్టవద్దు అంటే ఊట పారవద్దు మీరు వేసుకున్న రకం అది 2043 వేసుకున్నాము రకం ఓకే నేల నేల స్వభావం నేల అంటే సందుకట్టు భూమి సందుకట్టు అంటే దుబ్బ కింద వస్తుందా ఎర్రనేల కింద వస్తుందా ఇసుక ఉన్నా రేగడి కలిసి ఉంటుంది అంటే ఎరువులు దీని ఎక్కువ వేయాల్సి వస్తుందా తక్కువ వేయాల్సి వస్తుందా ఎరువులు మామూలుగా తేజ వాటికి వేసుకున్నట్టే వేసుకుంటే సరిపోతుంది సో ఇది పండించడం మొత్తానికి మీ యొక్క అనుభవం చెప్పండి దీన్ని పండించడం సులభమా లేదా తేజ వాటికి పండించడం కన్నా సులభమా కష్టమా ఇది కొద్దిగా మన తేజ కంటే దీన్ని తొందర తొందర కొట్టుకోవాలి మందులు కొద్దిగా మంచి ఎక్స్పోనర్స్ లాంటివి అవి యూజ్ చేసుకుంటే మంచి రిజల్ట్ మంచిగా ఉంటుంది ఇప్పుడు నల్లి తామర పురుగు అటాక్ అయిన కాడు నుంచి ఎలా కాపాడుకున్నారు మీరు ఎలాంటి మందులు వాడుతున్నారు అప్పుడు ఎక్స్పోనర్స్ 4 సార్లు పెట్టినాం అదే మనం సాధారణంగా కొట్టే మందులు తట్టుకొని అయితే దిగుబడి అయితే వస్తుంది కాకపోతే ఎక్స్పోనర్స్ లాంటివి మంచిగా కొట్టుకుంటే మధ్య మధ్యలో సెట్ అవుతుంది బయో మందులు కాకుండా బ్రాండ్ మందులు స్ప్రే చేసుకోవాలి ఏ విత్తనాలకైనా అంతే ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ ఇది ఎలా ఎంత ముందే రైస్ వాళ్ళు నమస్కారం అండి నేను సింజంటాలో డైరెక్టర్ మేనేజర్ పనిచేస్తున్నాను ఈరోజు మన ఎన్మల్ మార్కెట్కి 2043 బ్యాడిగ రకం వచ్చిందండి ఇది ప్రీమియం క్వాలిటీ ఉంది ప్రొడక్ట్ ఇప్పటివరకు మనకు హైయెస్ట్ ప్రీమియం క్వాలిటీ ఉంది ఈ అంటే ఈ ఎన్మల్ మార్కెట్లో మొన్న 3-4 రోజుల బ్యాక్ సైడే 54000 వాడింది మనకు రేటు అంటే కాన్స్టాంట్గా ఎన్మల్ మార్కెట్లో కూడా తీసుకుంటారు ట్రేడర్స్ అనేవాళ్ళు ఇదివరకు 2-3 ఇయర్స్ బ్యాక్ కొంచెం ఇబ్బంది ఉంటుండే కానీ ఇప్పుడైతే పర్ఫెక్ట్ రేట్ పడుతుందండి సో రైస్ ఓవర్లో కంపల్సరీ అంటే వేసుకుంటే మీకు మార్కెటింగ్ అయితే ఎలాంటి డోకా ఉండదు యావరేజ్ ఎకరానికి 20 నుండి 25 క్వింటాల్ వస్తుందండి మీకు లేబర్ ఛార్జ్ కూడా చాలా తక్కువ అండి క్వింటాల్ ముగ్గురు ఏరుతారు సింజంటా వరే 2043 మీకు ఇక్కడ వరంగల్ లోకల్లో సీట్ అవైలబుల్ ఉంటుందండి ఎక్కడైనా తీసుకోండి ఈరోజు డేట్ చెప్పండి సార్ ఈరోజు డేట్ మనకు 28 అండి 28 మార్చ్ 2023 ప్రీమియం క్వాలిటీ ప్రొడక్ట్ 100% మంచిగా అంటే వాతావరణాన్ని తట్టుకునే రకము యావరేజ్ మేము చెప్పుడైతే 20 నుండి 25 చెప్తామండి అంటే 30 తీసిన ఫార్మర్స్ కూడా మనకు ఉన్నారు యావరేజ్ అయితే 20-25 క్వింటాలు ఇంకోటి మార్కెట్ రేట్ ఎప్పుడైనా 30000 అయితే తగ్గదండి మినిమం మనకు 30000 అనేది కాన్స్టెంట్ గా మెయింటైన్ అవుతుంది 30000 అయితే ఎప్పుడు తగ్గదు ఈ రోజు అంటే హైయెస్ట్ మనకు 55000 కూడా నడుస్తుంది ఈ క్వాలిటీ మాత్రం మనకు 49000 పడింది ఇన్వాల్ మార్కెట్ ఓకే ఓకే సార్ ఎందుకంటే చాలా మంది రైతులు కూడా వీటి యొక్క వీటి నుంచి మార్కెట్లో రేట్ ఉంది కాబట్టి వేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి అడుగుతాం పూర్తి సార్ సమాచారం కూడా ఈ రోజు చాలా మంది రైతులు కూడా వరంగల్ మార్కెట్ లైవ్ లో ఉన్నారు కాబట్టి పూర్తి సార్ సమాచారం 2043 ఉంది 5531 ఉంది మనది 1048 కూడా సింజంటది అండి ఈ మూడు కూడా ఎప్పటి నుంచి ఉన్నాయా మార్కెట్లో మార్కెట్లో ఇంకొక ఏప్రిల్ 20 నుండి అవైలబుల్ ఉంటాయండి 5531 అనేది మీకు 35 నుండి 40 క్వింటల్ దిగుబడి వస్తుంది 1048 కూడా 35 నుండి 40 వస్తుంది ఇది యావరేజ్గా 20 నుండి 25 వస్తుంది ఓకే సార్ ధన్యవాదాలు ఓకే థ్యాంక్ యూ అండి ఓకేనా కలుద్దాం మళ్ళీ